హలో మై డియర్ మర్దల్ పిల్ల, ఏదో ఆలోచిస్తున్నావు? ఏమండి, ఎక్కడికి వెళ్ళారో ఏమో. లేదు బాబా, నీకు మొన్న ఒకసారి చెప్పాను కదా. ఏమని? ఐ లవ్ యూ మనా. చిపో బాబా, నీకు ఎప్పుడు అదే దేశా. నేను ఒక అతనికి ట్రీట్మెంట్ ఇచ్చినానని చెప్పాను కదా. అవును చెప్పావైతే. అతనుగా అతను పూర్తిగా కోరుకున్నాడు, పూర్తిగా మామూలు మనిషిగా కూడా మారాడు. మంచిదేగా మిస్ భవానీ, డాక్టర్ భవానీ గారు మీ చేతి వాటం వల్ల మారటం మంచి పరిణామమే కదా. కానీ అతను చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు బాబా. అదేంటి, కనీసం నీకు ఒక థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడా? నా మీద రావణ అనే దుర్మార్గుడు అటాక్ చేయబోయాడు బాబా. వాట్? ఎక్కడ భవానీ, ఎక్కడ చెప్పు. అతను ఎప్పుడో వెళ్ళిపోయాడు బాబా. వాట్? ఎక్కడ భవానీ, ఎక్కడ? వాడిని కాల్ చేస్తా చెప్పు భవానీ, చెప్పు. ఆ దుర్మార్గుడు ఈ ప్రాంతంలో చాలా మందిని ప్రేమ పేరుతో కామకీడలాడి విదేశాలకు అమ్ముతా ఉంటాడు. ఎవరు బాబా వాడు? ఎవడో ఉదయసింహ అంట. అడ్డు వచ్చిన పోలీసులను నిశ్చాసితంగా చంపి ఆ స్టేషన్ ని కొల్లగొట్టి తీసుకెళ్లిపోయాడు. ఉదయసింహన? అతను చాలా మంచివాడు, ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకుంటాడని విన్నాను. వాడు దేవుడా? కాదు భవానీ కాదు, పైకి దేవుడులా కనిపించే కాల సర్పం లాంటి వాడు. వాడిని బంధించాలని నాపై అధికారులు పదే పదే నాపై ఒత్తిడి తెస్తూ ఉన్నారు. బ్యాంకులు కొల్లగొట్టడం, ధనవంతులు దోచుకోవటం వాడికి అలవాటుగా మారింది. వాడు అంత క్రూరుడా బాబా? అవును భవానీ అవును. వాడు ఈ భూలోకంలో ఎక్కడ ఉన్నా పట్టి బంధిస్తానని ఈ ప్రభుత్వానికి మా ఎస్పీ గారికి మాట కూడా ఇచ్చాను భవాని. అది సరేలే కానీ నీపై అటాక్ చేసిన రావణ్ గారు ఎక్కడ భవాని? వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు బాబా. వెళ్ళనిచ్చావా? నేను ఉండుంటే వాడిని కాల్చి పడేసావండి. ఎలా వెళ్ళనిచ్చావు? వాడు నాపై అటాక్ చేయబోతుంటే నేను ట్రీట్మెంట్ ఇస్తున్న అతను నన్ను కాపాడాడు బాబా. సరేలే కాని భవానీ, నీకేం జరగలేదుగా. నాకేం జరగలేదు బాబా, అయినా నా మీద అయ్యగారికి ఎందుకో అంత ప్రేమ. అదేంటి భవానీ, నువ్వేమన్నా పరాయిదానివా? నా మేనత్త కూతురి అయితే నీకేమన్నా జరిగితే నేను తట్టుకోగలనా? అయినా నువ్వుండగా నాకేం జరుగుతుంది బాబా? ఈరోజేంటి చాలా అందంగా ఉన్నారు. పాల మిగడ వల్లే మెరిసిపోతున్నా, నీకంటే అందంగా ఉన్నానా బాబా? ఈరోజు ఈ డ్రెస్ లో నువ్వు అచ్చం జూనియర్ ఎంటి ఎలా ఉన్నావు తెలుసా? మరి నా కళ్ళకి నువ్వు ఎలా కనిపిస్తున్నావో చెప్పమంటావా? ఎలా కనిపిస్తున్నానో చెప్పు. ఆకాశంలో చింతలు పదింతలు మెరిసేలా నీ కాటుక కళ్ళలో అజింతా శిల్పాన్ని మైమర్పించి స్వర్గంలో దేవత నా కోసం భూమి మీదకి దిగి వచ్చినట్టు ఉంది భవానీ. అబ్బా అంత అందంగా ఉన్నానా? మాటలే కాదు, నిన్ను చూస్తుంటే ఎప్పుడు నీ కౌలీలో సేద తీరాలని ఉంది. నీ ఎర్రటి పెదాలు చూస్తుంటే ఎప్పుడు ఆ పెదాల్లోని తీయదనాన్ని రుచి చూస్తానేమనిపిస్తుంది. మరి ఆ మాత్రానికే ముహూర్తం పెట్టించాలా? అర్థమైనది.